Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్పంచ్ నామినేషన్ కోసం ఇంటికో రూపాయి ఇలా ఎందుకో తెలుసా? ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21తో ఈ ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. కొత్త వలస మండలం కంటకాపల్లి పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కొత్త సుంకరపాలెంకు చెందిన పెద్దిరెడ్ల సీతమ్మ వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. 74 ఏళ్ల సీతమ్మతో ఆమె కుమారుడు సూర్యనారాయణ నామినేషన్ వేయించారు. డిపాజిట్ కట్టాల్సిన మొత్తాన్ని గ్రామంలో ఇంటింటికి తిరిగి హుండీ ద్వారా సేకరించారు. ఊరిలో ప్రజల డబ్బుతో నామినేషన్ వేయాలన్న ఉద్దేశంతో ఇలా చేసినట్లు సూర్యనారాయణ చెప్పారు. గ్రామంలో 140 గడపలు ఉండగా ఇంటికో రూపాయి చొప్పున అడిగారు. కొంతమంది వద్దన్నా ఎక్కువే ఇచ్చారు. మొత్తం 1300 రాగా మరో 200 కలిపి 1500 డిపాజిట్ చెల్లించి నామినేషన్ వేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తుల ఆమోదంతో నామినేషన్ వేశారు. 1, 2, 5 రూపాయల నాణేలు డిపాజిట్గా ఇవ్వడంతో ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు.